లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కరీంనగర్ జైల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులను పరామర్శించారు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి జైలుకు వెళ్లిన మీరా పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన 8 మంది బాధితులతో మాట్లాడారు. అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాత్రి కరీంనగర్ చేరుకున్న మీరా కుమార్ ఓ హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా హోటల్ వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులతో నిరసనలను అడ్డుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మీరా కుమార్ తో పాటు ఏఐసిసి కార్యదర్శి కుంతియా కూడా ఉన్నారు. కాసేపట్లో వీరంతా బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చెలో సిరిసిల్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రణీతి, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి జైల్లో నేరెళ్ల బాధితులను మీరా కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ముఖ్యంగా ఘటన జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు అనే దానిపై మీరా కుమార్ స్వయంగా బాధితులు ఎవరైతే ఉన్నారో 8 మంది బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో 4 దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఎటువంటి ఇబ్బందులకు లోను చేశారు, ఎట్లా కొట్టారు అనే దానిపై కూడా మాజీ స్పీకర్ మీరా కుమారి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడద్దు, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మీ తరఫున అండగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇచ్చినట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. అక్కడి నుంచి ఆ జైలు నుంచి ఇక డిసిసిబి ఆఫీస్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడ డిసిసిబి ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాధితులకు సంబంధించినటువంటి ఎటువంటి అండగా ఉండాలి, ఎటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఎన్ఎస్సీ శ్రేణులకు గాని కాంగ్రెస్ శ్రేణులకు గాని కాంగ్రెస్ అధినేతలు పిలుపునిచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇవాళ చెరో సిరిసిల్ల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే సభకు అనుమతి లేదు, కేవలం ములాఖత్కు మాత్రమే, కేవలం 6 మంది మాత్రమే అనుమతి ఇస్తూ జైలు అధికారులు ఇవ్వడంతో కేవలం మీరా కుమార్ తో పాటు మరో 5 కాంగ్రెస్ ముఖ్య నేతలు ములాఖత్లో కలుసుకొని కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్లంతా కూడా జైలు బయటనే ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా దళితులకు మద్దతుగా వెళ్లి అక్కడ పరామర్శించారు. ముఖ్యంగా సిరిసిల్లలో వెళ్లే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. సిరిసిల్ల అక్కడ సభ జరిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఎటువంటి మూమెంట్ ఉండబోతుంది ఇప్పుడు? డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నేరెళ్ల గ్రామానికి మీరా కుమార్ తో పాటు మీరంతా వెళ్తున్నారు, సిరిసిల్ల వెళ్లే పరిస్థితి ఉన్నదా? మేమందరం కూడా ఇక్కడ మీరా కుమారి గారి సమక్షంలో తన ప్రెస్ మీట్ అయిపోయినాక ఇక్కడ డిసిసి ఆఫీస్ లో ఇక్కడ నుంచి మేము చక్కగా సిరిసిల్ల వెళ్తాము. ఈ జైల్లో వేసిన థర్డ్ డిగ్రీ టార్చర్ చేసిన వ్యక్తుల కుటుంబాలని పరామర్శిస్తాము. వాళ్ళకి మా పార్టీ తరఫున ఆర్థిక సహాయం ఏదో అందించి మేము భరోసా ఇస్తాము. ప్రతిపక్ష పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇడా మేము ఉన్నాం బలంగా, మీకు అండగా ఉంటాము. ఎటువంటి అన్యాయాలకు మేము ఖచ్చితంగా కూడా మీకు తోడుగా అండగా ఉండి ప్రభుత్వంతో మీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మేము ఇంటికి వెళ్తాం. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో మాత్రం ప్రశాంతంగానే ఉన్నది. సిరిసిల్ల వెళ్లే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది మాత్రము ఒక పక్క కోర్టు ఆదేశాలు ఎట్లా వస్తాయి అనేది కూడా కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి నేరెళ్ల గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడ ఆర్థిక సహాయం చేస్తారు. మీరా కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఒక ర్యాలీగా వెళ్లి నేరెళ్ల గ్రామంలో వాళ్ళందరినీ పరామర్శించి కుటుంబ సభ్యులంతా కూడా పరామర్శించి తాము అండగాముందాము అని చెప్పేసి భరోసానిస్తూ ఆర్థిక సహాయాన్ని కూడా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే సిరిసిల్ల
సభకు నిర్వహించే పరిస్థితి మాత్రం సందిగ్ధంగానే ఉన్నది. అక్కడకు చేరుకునే పరిస్థితి మాత్రం సిరిసిల్ల సభకు చేరుకునే పరిస్థితి మాత్రం లేదు. ఎక్కడికక్కడకు సిరిసిల్ల అంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అనుమతించేది లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపేణా సిరిసిల్లలో సభ నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకైతే కరీంనగర్ పట్టణంలో ప్రశాంతంగా ఇటు ములాఖాతు కానీ, తర్వాత మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ముగుస్తుంది, ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నేరెళ్ల గ్రామంలో బాధితుల పరామర్శ ఉంటుంది. బాధితుల పరామర్శ తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంకా నేరెళ్ల బాధితుల పరామర్శ తర్వాత ఖచ్చితంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతవరకు పోలీసులు అనుమతించే పరిస్థితి మాత్రం ఉన్నది. సిచ్యువేషన్ చూస్తే ఇక నేరెళ్ల గ్రామం నుంచి కాంగ్రెస్ నేతలు సిరిసిల్ల వెళ్లే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అక్కడ పోలీసులంతా కూడా మోహరించి ఉన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చేది లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సభ నిర్వహించడం సెక్షన్ 30 ప్రకారం, పోలీసు రూల్స్ ప్రకారం అనుమతించేది లేదని చెప్పేసి, సమావేశాలు నిర్వహించేది లేదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. సాయంత్రం వరకు నేరెళ్ల గ్రామంలో నుంచి బయటకు వెళ్లిన తర్వాత సిచ్యువేషన్ ఒకసారిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్, రవి, మీరు అన్నట్టుగా సిరిసిల్లలో పోలీస్ యాక్ట్ దట్టి ఉంది, ఎవరిని అనుమతించేది లేదు, సభకు అనుమతించేది లేదు అని అంటారు. కానీ కాంగ్రెస్ నాయకులేమో సభకు ఆ ఊరు వెళ్తాము, వాళ్ళ కుటుంబాలకు సహాయం చేస్తాము, వాళ్ళకి మద్దతు ఇస్తాము అని అంటున్నారు. ఇప్పుడు మీరా కుమార్ ప్రెస్ మీట్ ఉంది, ఈ ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా, అంటే సిరిసిల్లకు వెళ్తున్నాము లేదా దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరా కుమారి వచ్చిందే అందుకు ప్రణీత్. ఇక్కడ సభ ములాఖాతులో బాధితులను కలుసుకొని పరామర్శించడంతో పాటు బాధిత కుటుంబాన్ని నేరెళ్ళ వెళ్లి స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఖచ్చితంగా జరిగినటువంటి తీరును జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మేము పరిస్థితి చూస్తుంటే చెప్పడం జరుగుతుంది. పరిస్థితి చూస్తుంటే పోలీస్ యాక్ట్ ఉంది అక్కడ, ఒకవేళ కాంగ్రెస్ నాయకులు అలాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కదా. ప్రణీతి, ఇక్కడ కొంచెం కాంగ్రెస్ నేతలు కొంత వ్యూహంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. కొద్దిమంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలను మొత్తం ఇప్పటికే ముందుగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే దానయ్య చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఘటన ఏదైతే ఎంత ఉన్నదో అదే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు తమ వంతుగా ఒకవేళ అరెస్టులు చేస్తే ఖచ్చితంగా ఎక్కడికక్కడికి నిరసనలు కానీ లేకపోతే తమ యొక్క వాదనలు కానీ వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులకు అధినేతలు పిలుపునివ్వడం జరిగింది. ప్రణీత్, రైట్ రవి. కళ్ళు ఎందుకు పోతాను?